ఏకకాలంలో చేసిన దాడులు ముగిశాయి. మొత్తం 10 ఎస్టీ ఎస్సీ బీసీ గురుకులాల సంక్షేమ వసతి గృహాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు ఏసీవీ అధికారులు టీంలుగా విడిపోయి రైడ్స్ చేశారు. హైదరాబాద్ మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్, మెట్రాలజీ అధికారులు ర్యాండమ్ సిస్టంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు. ప్రభుత్వ హాస్టల్స్పై ఈ రైడ్స్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో హాస్టల్స్లో అపరిశుభ్రతతో పాటుగా విద్యార్థులకు భోజన, నీటి వసతి సరిగా లేదంటూ అధికారులు గుర్తించారు. అలాగే రిజిస్టర్లు సరిగా మెయింటైన్ చేయలేదంటూ గుర్తించిన అధికారులు హాస్టల్స్పై తమ పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామంటూ చెప్పారు. కుమరం.